ఇరవై నలభై ఏడు ఇప్పటికే మీరు చూస్తే ఐదవ లార్జెస్ట్ ఎకానమీగా భారతదేశం ఉంది ఇంకొక ఐదేళ్లలో మూడవ లార్జెస్ట్ ఎకానమీగా ప్రపంచంలో మనం తయారవుతున్నాం రెండు వేల నలభై ఏడుకి అందరూ ఎక్స్పెక్ట్ చేసేది రెండవ స్థానం నేను ఎక్స్పెక్ట్ చేసేది మొదటి స్థానం చైనా కంటే మించి భారతదేశం అభివృద్ధి కావాలి ఇది భారతీయుల సంకల్పం ఇది అసాధ్యం కాదు మనం అనుకుంటే సాధ్యమని మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా అలాంటి అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి అందుకే ఇవన్నీ సాధించిన కోసం ఈ డికేట్ అందరూ కూడా ఇప్పటికే యాక్సెప్ట్ చేశారు ఈ డికేట్ బిలాంగ్స్ టు ఇండియా నేననేది ఈ సెంచురీ బిలాంగ్స్ టు ఇండియా ఈ వంద సంవత్సరాల మందే ఇర ఒకటో సెంచరీ భారతదేశాందే దాంట్లో మీకు ఆలోచన లేదు ఏ విధంగా అనేది మనం చర్చిద్దాం అందుకే మోస్ట్ ఐదు మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ తీసుకున్నాం అవన్నీ కూడా నేను చర్చిస్తాను దీనివల్ల సంక్షేమం అభివృద్ధి అదే మరి ప్రతి ఒక్కరికి సాధికారత సాధించే అవకాశం ఉంటుంది అందుకే నలభై ఏడుకి ఫ్రీడమ్ ఫ్రమ్ పావర్టీ అది మనందరి లక్ష్యం కావాలి సంపద వస్తుంది కొంతమందికే పరిమితం అవుతుంది లక్షల కోట్ల రూపాయల వాళ్ళ పేర్లతో డబ్బులుంటాయి కానీ పేదవాడికి మాత్రం తిండి కూడా లేకపోయినప్పుడు అది నిజమైన స్వాతంత్రం కాదు అది నిజమైన అభివృద్ధి కాదు అందుకే పేదరికం లేని సమాజాన్ని మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను పీ ఫోర్ మోడల్ అన్నా ఆ పీ ఫోర్ మోడల్ కూడా ఏంటో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఇక్కడ మీరు చూసే ఫైవ్ స్ట్రాటజీస్ ఫర్ ఇండియా యాజ్ ఎ గ్లోబల్ లీడర్ ముందు నేను చెప్పాను ఆర్థిక సంస్కరణలు టెక్నాలజీ రెవల్యూషన్ డెమోగ్రఫిక్ అంటే యువత ఎక్కువ రావడం ఆ మూడు కలిపి ఈరోజు భారతదేశానికి గుర్తింపు వచ్చింది సంపద సృష్టించబడ చేశాం కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ ఐదు కూడా మన విజన్ లో ఇంటిగ్రేట్ చేసుకోవాలి ఈరోజు నేను ఇక్కడ పెట్టే విజన్ డాక్యుమెంట్ అంతా ఇది డ్రాఫ్ట్ మాత్రమే ఇది చర్చలకు పెట్టింది మాత్రమే మేధావులు మీ మైండ్కు పదును పెట్టాలి మీరు కూడా ఇంటర్నెట్కి వెళ్ళండి భవిష్యత్తును గురించి ఆలోచించండి నేను ఇంకా చాలా మీటింగ్ కూడా పెడతాను మీ అందరి ఆలోచనలు తీసుకుంటాను ఫైనల్ గా ఈ దేశానికి నేను ఇచ్చే కాంట్రిబ్యూషన్ తెలుగు జాతిని ముందుకు నడిపించడానికి ఒక ఆయుధంగా నేను ఇచ్చేది విజన్ ఇరవై నలభై ఏడు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకనే ఇక్కడ చూస్తే మొట్టమొదటిది సోలార్ భగవంతుడు మనకు అందరికి కూడా భారతదేశంలో ఎండ బాగా ఇచ్చాడు దాంతో కరెంటు తయారు చేసుకోవచ్చు ఒకప్పుడు పద్నాలుగు రూపాయలు సోలార్ ఎనర్జీ దాన్ని నేను రాను రాను ఇప్పుడు బాగా రేట్లు తగ్గి నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఒక మాట చెప్పాను రూపాయి యాభై పైసల నుంచి రెండు రూపాయలకు వస్తుందంటే అందరూ నేను ఎగితాళి చేశారు కడాన రూపాయ తొంభై తొమ్మిది పైసలకు వచ్చిందంటే అది స్కేల్ చేసినప్పుడు ఎక్కువగా ముందుకు పోయినప్పుడు ఆటోమేటిక్గా రేట్లు తగ్గుతాయి అది చేయగలిగా ఉంటే చొరవ చూపించింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అయితే సోలార్ ఎండుంటేనే వస్తుంది మిగిలిన టైం కూడా కరెంట్ కావాలి అందుకే విండు ద్వారా కరెంట్ తీసుకుంటే సాయంత్రం పూట వస్తుంది దానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి డే టైం సోలార్ సాయంత్రం విండ్ ఈ రెండు లేనప్పుడు పంప్డ్ ఎనర్జీ కింద హైడల్ ఈ మూడు కలిపి హైబ్రిడ్ మోడల్లో తీసుకోవాలి వ్యవసాయం ఇండ్లకు కరెంటు కమర్షియల్ కరెంటు ఇండస్ట్రీ కరెంటు వాహనాలు రాబోయే రోజులు అన్ని వాహనాలు కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటాం లేకుంటే చార్జర్స్ వస్తాయి లేకుంటే చార్జింగ్ స్టేషన్స్కి వెళ్తాం ఇవి కానీ హైబ్రిడ్ చేసుకొని చేయగలిగితే ఇప్పుడుండే కాస్ట్ లో గణనీయంగా తగ్గిపోయే పరిస్థితి వస్తుంది అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ డెమోక్రటైజేషన్ కొంతమందికే ఉత్పత్తి పరిమితం కాకూడదు అదే మరి డీకార్బనైజేషన్ టోటల్ గా పొల్యూషన్ కంట్రోల్ చేసే శక్తి ఈ ఎనర్జీకి ఉంది డిజిటలైజేషన్ తో మనం మేనేజ్ చేసుకోవచ్చు గ్రిడ్ మేనేజ్మెంట్ ఇంటికి కూడా కరెంట్ ఆఫ్ చేయడం ఆన్ చేయడం ఈరోజు టెక్నాలజీ ద్వారా ఆఫ్ చేసుకునే పరిస్థితి వస్తుంది రెండోది నీళ్లు దీనికి అంతటి కూడా నీళ్లు కావాలి మళ్ళీ వ్యవసాయానికి కావాలి కరెంట్ ఉత్పత్తికి కావాలి అందుకే వాటర్ సెక్యూర్ ఇండియా ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మూడు టెక్నాలజీ డీప్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ లీడర్స్ ఆఫ్ ఫ్యూచర్ టెక్నాలజీ ఇప్పుడు ఒకప్పుడు నన్ను అయితే ఎగతాళి చేశారు సెల్ ఫోన్ అంటే తిండి పెడుతుందా అని ఎగతాళి చేశారు నేను ఆ రోజు చెప్పాను ఒక రోజు వస్తుంది మీరు గుర్తించే పరిస్థితి వస్తుంది ముందుకు భయానం ఈరోజు తిండి పెట్టడం కాదు ఓవర్ నైట్ మంచి కంపెనీ పెడితే బిలియన్స్ ఆఫ్ డాలర్ సంపాదిస్తున్నారంటే అది టెక్నాలజీ ఉండే శక్తి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల మూడు దాకా తొమ్మిదేళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఐదేళ్ళు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా మనం పొడి చేసాం విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ ఏది ఆ ఇరవై ఏళ్ళలో పద్నాలుగేళ్ళు మనమే ఏడిసాం కదా మరి ఆ పద్నాలుగేళ్ళు ఏం చేసి ఏం చేసాం ఇవాళ వయసు మనకి డెబ్బై ఐదేళ్ళు మళ్ళీ ఇరవై నలభై ఏడు అంట ఇరవై నలభై ఏడుకి మనకి ఏముంటుంది విజన్ ఉండదా జయంతులు వర్ధంతులు ఏమంటాయా ఏమంటాయి ఎవరికి తెలుసు భగవంతుడికి తెలుసు అసలు నవ్వుతారని ఏంట్రా నా వయసు వాళ్ళ డెబ్బై ఐదేళ్ళు కదా నేను రెండు వేల నలభై ఏడుకి ఆల్రెడీకి ఇరవై ఇరవై ఏమో గాలి అయిపోయింది సున్నా చుట్టేసాం దానికి ఏమి లేదు ఇరవై నలభై ఏడు ఇరవై నలభై ఏడు ఏంటి పరిస్థితి అంటే వందేళ్ళు ఏంటి పరిస్థితి ఏంటి ఏంటి వైపరీత్యం ఏంటి ఈ మాటలేంటి ఏంటి ఈ పుస్తకాలు ఏంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏంటి ఎన్నొద్దు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి వాళ్ళ దాకా అచీవ్మెంట్స్ ఏంటి ఒక్కటంటే ఒక్కటి ఇది చంద్రబాబు పథకం రా ఈ పథకం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టాడు ఒక్కటంటే విజన్ మీ ఇష్టం వచ్చింది ఈయనకి విజన్ పబ్లిసిటీ తప్ప మరొక విజన్ అనేది ఉందా అసలు చంద్రబాబు నాయుడు అంటే ఏంటి అంటే ఆయన ఆయన ఏకైక మనం గుర్తుకొచ్చేది ఎవరికైనా సరే ఇది చంద్రబాబు నాయుడు పథకం అంటే పబ్లిసిటీ మాత్రమే విజన్ పబ్లిసిటీ చంద్రబాబు నాయుడు పథకం ఇంతకు మించి ఏముంది ఎడ్యుకేషన్ చూద్దాం విద్యా విజన్ విద్య మీద మీ దార్శికత ఏది ఎక్కడుంది నీ దార్శిక్యత విజన్ ఎడ్యుకేషన్ ఎక్కడుంది ఏనాడైనా ఒక్క గవర్నమెంట్ స్కూల్ గురించి ఒక్కరోజన్నా ఆలోచించా ఒక్క గవర్నమెంట్ స్కూల్ని ఉద్దరిద్దామని బాగు చేద్దామని చెప్పని ఏ రోజైనా ఆఖరికి పల్లెలో అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ రాష్ట్రం అంతా నారావారి పల్లెలో అన్నా గవర్నమెంట్ బండిని బాగు చేద్దామని ఏనాడన్నా రోజన్నా విజన్ ఉందా మనకి ఏ ఒక్కటైనా మన హయాంలో సర్వశ్రీ విజన్ ట్వంటీ ట్వంటీ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఉన్నటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఏలుబడిలో ఎన్ని వేళ్ల ప్రభుత్వ బడులు మూతవేసిబడినాయి ఎన్ని ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ బీసీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ ఎస్టీ హాస్టల్ మైనారిటీ హాస్టల్ ఎన్ని మూతేసాం మనం ఒక స్కూల్ కొత్త స్కూల్ తెరిచావా తిరగకపోగా దాన్ని బాగు చేయకపోగా అన్ని మూత పాఠశాలలు మూత స్కూళ్ళు మూత హాస్టళ్ళు మూత మోతే మన విజన్ తప్పితే తాళాలు వేయటమే మన విజన్ దప్పితే పేద మధ్యతరగతి వర్గాలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలల్ని ఒక్కదాన్ని బాగు చేసావా ఇది చదువు పట్ల ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి విజన్ అసలు చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మీకు అంతరాత్మ అనేది ఉంటే అక్కర్లా మీ అంతరాత్మ ఉంటే నారాయణ కాలేజీ చైతన్య కాలేజీ ఎదుగుదలను చూసి మురిసిపోయావు తప్పితే ఒక్క గవర్నమెంట్ స్కూల్ ఎంకా చూసావు ఎక్కడన్నా ఏనాడన్నా ఇదా విజన్ అంటే ఆఖరికి ఎంత పాపానికి ఒడిగట్టావంటే చివరికి గవర్నమెంట్ స్కూళ్ళ మీద యాజమాన్యం అక్కడ ఎలా పాఠాలు చెప్పాలో కూడా నారాయణ కాలేజీ వాళ్ళకి అప్పచెప్పావు ఇది దౌర్భాగ్యం కాదా ఇది విజనా దిక్కుమాలిన విజన్ కాదా ఇది ఒక ప్రైవేట్ వ్యాపారం చేసే చదువుతో వ్యాపారం చేసేటువంటి ఒక నారాయణకి ప్రభుత్వ బడులు యాజమాన్యాన్ని అప్పు చెప్పటం ఇంతకన్నా కిరాతకం ఇంకేమైనా ఉంటుందా ఇది మన విజన్ ఇది విద్యారంగం పట్ల చంద్రబాబుకు ఉన్నటువంటి దిక్కుమాలిన విజన్ ఇది చంద్రబాబు నాయుడు కాలం మీరు ఎప్పుడన్నా తీసుకోండి ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవై నాటికి విజన్ ట్వంటీ ట్వంటీ పూర్తయింది కదా రెండు వేల పంతొమ్మిది వచ్చేప్పటికీ ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన మొత్తం అంటే లిటరసీలో లాస్ట్ దేశంలో లిటరసీలో లాస్ట్ స్కూల్ డ్రాప్ అవుట్స్లో టాప్ నెంబర్ వన్ స్కూల్ డ్రాప్ అవుట్స్లో నెంబర్ వన్ ఇది ఈయన అచీవ్మెంట్స్ ఇది చంద్రబాబు నాయుడు అచీవ్మెంట్ ఇది ఆయన విజన్ ట్వంటీ ట్వంటీ డ్రాప్ అవుట్స్లోనేమో టాప్లో నెంబర్ వన్లో ఉంటాడు నెంబర్లో ఉంచాడు ఈ రాష్ట్రాన్ని లిటరసీలో మాత్రం లాస్ట్ ఉంచాడు ఇది ఈయన దిక్కుమాలిన విజన్ హెల్త్ పట్ల ఏం విజన్ ఉంది ఆరోగ్యం పట్ల ఏం విజన్ ఉంది విజన్ ట్వంటీ ట్వంటీ విజన్ ట్వంటీ ట్వంటీ ఏంటి పేదవాళ్ళు ఆర్థికంగా కుదేలైపోయేది ఆర్థికంగా పతనం అయిపోయేది దేనివల్ల అయిపోతారు రోగం వస్తే అయిపోతారు వైద్యం చేయించుకుంటాకి పతనం అయిపోతారు ఆర్థికంగా అప్పులపాలైపోతారు ఈ మాత్రం విజన్ లేదా అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు వైద్యం చెరువు చేయాల్సింది పోయి యూజర్ ఛార్జీలు మోత మోగించాడు చంద్రబాబు నాయుడు విజన్ ట్వంటీ ట్వంటీ హాస్పిటల్కి వెళ్ళి ఓపీ చీటీ రాయించుకోవాలంటే అవుట్ పేషెంట్గా బయటకు వెళ్ళి వెళ్ళి లైన్లో నుంచి చీటీ రాయించుకుంటే డబ్బులు మందులు కొనుక్కోవాలంటే డాక్టర్కి చూపించుకున్న తర్వాత డాక్టర్ చీటీ రాస్తే ఫార్మసీలోకి వెళ్ళి డబ్బులు కొనుక్కో డబ్బులు తెచ్చుకోవాలంటే డబ్బులు మందులు తెచ్చుకోవాలంటే ఎక్స్రే దిగాలంటే డబ్బులు రక్త పరీక్ష చేసుకోవాలంటే డబ్బులు ఆఖరికి మలమూత్ర పరీక్ష చేసుకోవాలన్నా కూడా యువదర్జార్జెన్ పేరుతో డబ్బులు దండుకున్నటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు విజన్ ఇది విజన్ ట్వంటీ ట్వంటీ కాదా ఇది మన దిక్కుమాలిన విజన్ కాదా ఇది ఈ మెకాన్సే బుక్లో లేదా ట్వంటీ ట్వంటీలో విజన్ ట్వంటీ ట్వంటీలో పుస్తకంలో లేదా హాస్పిటల్లో యూజర్ చార్జీ వసూలు చేయాలని వసూలు చేశారా లేదు మీరు రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఉన్న తెలంగాణ పాత ఆంధ్రప్రదేశ్లో కూడా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా దాకా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ టికెట్కి డబ్బులు ఎక్స్రేకి డబ్బులు మందులకు డబ్బులు రక్త పరీక్షకి డబ్బులు వసూలు చేయలేదా ఇది నీ విషయం చంద్రబాబు నాయుడు దీన్నేమంటారు దివాళా కోరి విజన్ కాదా ఒక్కటంటే ఒక్కటి ఇది చంద్రబాబు మార్కరా బ్రహ్మాండంగా చేశాడు వైద్యంలో అద్భుతాలు చేశాడు రా పేదవాళ్ళకి ఈ రాష్ట్రంలో ముందు చూపుతో చేశాడు ఒక్కటి వన్ నాట్ ఎయిట్ మందా యాక్సిడెంట్ అయితే ఇరవై నిమిషాల్లోపు తీసుకెళ్లి బతికిచ్చేటువంటి ఆలోచన మందా చంద్రబాబు ఎవరిది వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ నెల నెల ఊళ్ళోకి వచ్చి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇచ్చేటువంటి పథకం మందా అది మంద కాదు పోనీ ఆరోగ్యశ్రీ మంద కాదు వైఎస్ఆర్ విజన్ ఇది వన్ నాట్ ఎయిట్ యాంబులెన్స్ వన్ నాట్ ఫోర్ అంబులెన్సు ఆరోగ్యశ్రీ ఎవరు విజన్ అరే ఎన్నాళ్ళు బతికా కాకిలాగా పది కాలాలు బా బతికితే ఎందుకు కాకిలాగా ఇన్నేళ్ళు బతికితే డెబ్బై ఏళ్ళు బతకాలా వందేళ్ళు బతకాలా ట్వంటీ ఫార్టీ సెవెన్ దాకా బతకాలా ఒక్కటంటే ఒక్కటి ప్రజలకు ఉపయోగపడే పథకం ఒక్క పథకం ఇది వైఎస్ఆర్ విజన్ అయితే మన విజన్ ఏంటయ్యా చంద్రబాబు నాయుడు విజన్ అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా వన్ నాట్ ఎయిట్లని షెడ్యూల్లో రోడ్ల మీద టైర్లు పంచర్ అయిపోవటం కాలిపోవటం షెడ్ల్లో ఉండటం వన్ నాట్ ఎయిట్లో ఉండవు